చివరిగా మీరు సైబర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటిది కూడా తెలంగాణ పోలీస్ శాఖకి అయితే ఇంకా వివిధ యూనివర్సిటీలకి కాలేజీల దగ్గరికి ఎందుకు అవగాహన ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులే సోషల్ మీడియా మీద నిత్యం కూడా ఉన్నటువంటి వ్యక్తులే ఎందుకని ఇలా మోసపోతున్నారు అంటే అవగాహన ఎక్కువ నేను ఎలా అనుకుంటున్నారు మీరు ఐ మీన్ నాలెడ్జ్ సొసైటీ ఎటు పోతుందనే నాలెడ్జ్ వేరే దాన్ని ఉంటారు డాటా వేరే నాలెడ్జ్ వేరే విషయం ఏంటంటే అవగాహన అంటే క్లియర్ గా చెప్పాలనా కరెంటు షాక్ కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుంది అనేది అవగాహన క్లియర్ ఓకే బండిలో పెట్రోల్ వదులు నీళ్లు వస్తే పోదు అనేది క్లియర్ అవగాహన అలానే సైబర్ నేరాల మీద అవగాహన అంటే ముక్కు మోంది నీళ్లతో చాట్ చేయకూడదు ఏ లింకులు అంటే ఆ లింకులు క్లిక్ చేయకూడదు ఆన్లైన్లో ఎవరో వచ్చి బట్టలు ఇప్పమంటే ఇప్పకూడదు సో ఎవడో కేవైసీ చేయమంటే చేయకూడదు మామూలుగా ఎవరో ఒక 10 కిలోల మామిడికాయలు 200 అమ్ముతారంటే కొనకూడదు ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు సో ఇట్లా విషయాలన్నీ పూర్తి తెలిసినప్పుడు అవగాహన అంటారు కానీ వాళ్ళ నాలెడ్జ్ అంటే మెన్ వీక్నెస్ ని లేకపోతే బిలీఫ్ ని ఈరోజు కొందరు స్త్రీలు ఈ విధంగా క్యాచ్ చేసుకుంటున్నారంట అంటే ఒంటి మీద గుడ్డల్ని తీసి మరి అవతల వ్యక్తిని నమ్మబలకడానికి ఒంటి మీద గుడ్డలిప్పి మరీ ఫోటోలు పంపించి లేకపోతే ఆ విధంగా వీడియో కాల్ మాట్లాడి ముందరన్న వ్యక్తి నమ్మకాన్ని చొరగొనడానికో లేకపోతే మరో విధంగా క్యాచ్ చేసుకోవడానికి ఇంకో విధంగా ఆ చర్యను ఎలా చూడాలంటే సి అక్కడ ఫస్ట్ పాయింట్ అవతల చీట్ చేసే వాళ్ళు లేడీస్ కాదు వాళ్ళు సైబర్ నేరస్తులు ఒకవేళ ఉంటే ఆ ప్లేస్ లో సో వాళ్ళు ఉండరు లేదనేది తెలియదు బట్ 100% వాళ్ళు సైబర్ నేరస్తులు ఉన్నారు ఆ సంఘటనలో కూడా ఓకే ఒక వీడియోను మల్టిపుల్ వేలు వాడుకుంటుంటారు ఒక ఫోన్ స్టార్ వీడియో ఉంటుంది అంతే ఆ వీడియోను వాడుకుంటారు అంతే ఈయనకి తెలియదు కదా అవతల జంట లేడ అనేది దాన్ని డిస్ప్లే చేస్తారు ఫోన్ స్టార్ వీడియో ఉంటుంది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్టార్ సినిమా తీసినాడు నువ్వు చూసిండు చూడడం వాళ్ళు చాలా మంది ఉంటారు అదే వీడియోను అక్కడ డిస్ప్లే చేస్తాడు అంతే వెరీ సింపుల్ సో అక్కడ ఆల్రెడీ ఫోన్ వీడియోస్ దండిగా ఉంటాయి ఫోటోలు తీసుకొని వాడు డిస్ప్లే చేస్తాడు ఇక్కడ చిత్తకార్త కుక్క మాదిరి ఆలోచించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది అంతే ఇప్పుడు మిమ్మల్ని లైఫ్లో ఆఫ్లైన్లో మీరు ఎవరైనా ప్రేమిస్తుంటే ఆన్లైన్లో మిమ్మల్ని ప్రేమిస్తారు ఆఫ్లైన్లో ప్రేమించకుండా ఆన్లైన్లో ఎవరైనా ప్రేమిస్తున్నారంటే మేము ఎంత తడిగుడ్డ పెడతాను అర్థమైంది ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి దీంట్లో 10 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే ముఖ్యంగా సైబర్ నేరాలు ఏ ఉద్యోగానికి డబ్బులు కట్టకండి సెకండ్ థింగ్ ఏంటంటే లోన్ యాప్స్లో లోన్ తీసుకోవద్దు ఈరోజు కూడా ఐ థింక్ సింగరేని ఒక ఎంప్లాయీ ఆత్మహత్య చేసుకున్నాడు లోన్ యాప్లో ఎలాంటి పరిస్థితుల్లో లోన్ తీసుకోవద్దు అంటే లోన్ కావాలంటే నువ్వు బ్యాంక్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన లోన్ యాప్లో తీసుకో ఎందుకంటే వాళ్ళకి రైట్ యాప్ గురించి తెలుసు అంతేగాని గాలి యాప్లు తీసుకున్నట్టే మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త ఈ మ్యాట్రిమోనీ సైట్లో ప్రాపర్ వెరిఫికేషన్ లేకపోవడం అందుకోసం నా యాక్చువల్గా నేను ఇట్లా నేను మా ఫ్రెండ్కి ఒక అతనికి ఇట్లా డైరెక్షన్ చెప్తే అతను ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ డిజైన్ చేసిన ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ అలాంటి వెబ్సైట్లలో మీరు ఏదైనా నమోదు చేసుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ వెరిఫైడ్ అన్నట్టు అలాంటి సైట్లో సో ఇంకొకటి ఏంటంటే క్యూఆర్ కోడ్లు మనం పే చేయాలనుకున్నప్పుడే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి ఎవడో డబ్బులు పంపించాలంటే క్యూఆర్ కోడ్ చాలామంది ఓఎల్ఎక్స్లు ఇళ్ళు రెండు పెడతారు లేకపోతే ఏదైనా వస్తువు అమ్మాలనుకుంటారు సో కొన్ని వాళ్ళు రెడీ అయిపోతారు మళ్ళీ నేను డబ్బులు పంపిస్తున్నాము 1 రూపాయి పంపించమంటారు లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడము లేకపోతే దే హ్యావ్ అంటే వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం సో లాటరీ వచ్చిందని చెప్పి నమ్మకండి కేవైసీ ఎవరన్నా చేయమని అడిగితే ఏ బ్యాంకులో మీకు అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి చేయండి అట్లనే మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ పవర్ రాత్రి కట్ అవుతుందని వాడు చెప్పినట్టు చేసి మీ డబ్బులు పోతాయి అన్నట్టు సో ఏదైనా అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడండి అట్లనే మీరు ముఖ్యంగా ఆధార్ ఎనేబుల్డ్ క్రైమ్స్ మీతో సంబంధం లేకుండా జరుగుతుంటాయి చాలా జరుగుతున్నాయి సో మీరు ఎం ఆధార్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆధార్ వాళ్ళది మీ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోండి అలానే లాటరీ మనం డబ్బులు తీసుకుంటేనే తగలదు సో ఏదైనా లాటరీ వచ్చిందంటే నమ్మకండి సో ఇవి పక్కన పెడితే ఎవరన్నా వీడియో కాల్స్ చేస్తే స్పందించకండి మీరు దాంట్లో కూడా ఇప్పుడు వాట్సాప్లో కానీ వాట్సాప్లో సైలెన్స్ అన్నోన్ కాల్స్ అని ఉందన్నట్టు అది వీడియో కాల్ కావచ్చు ఆడియో కాల్ కావచ్చు ప్రాబ్లం లేదు మీకు మిస్డ్ కాల్ పడుతుంది కాల్ చేస్తే మళ్ళీ మీరు చేయొచ్చు అన్నట్టు అవసరం అనుకుంటే హూ ఈజ్ దిస్ అని చెప్పి అడిగి చేయొచ్చు అన్నట్టు సో మీకు కాల్ అవసరం లేకపోతే సైలెన్స్ అని పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు చేయొచ్చు సో ఎవరన్నా ఆన్లైన్లో వీడియో కాల్ చేస్తే ఫస్ట్ ఎత్తద్దు ఎందుకంటే వీడియో కాల్ చేసినా కానీ దట్ ఈస్ ఇనఫ్ అన్నట్టు ఆ 30 సెకండ్స్ 40 సెకండ్స్ చూస్తే మళ్ళీ ఇంకో వీడియో ఏదైనా 24 ఫ్రేమ్స్ టైప్లో ఇంకోటి యాడ్ చేసి మీ వీడియో మీకే పంపిస్తారు అదొకటి సో ఒకవేళ వీడియో కాల్ చేసినా కానీ ఒకవేళ మీరు చూసినారు వాళ్ళు బట్టలు ఇప్పమంటే ఇప్పకండి
ఒకవేళ బట్టలు ఇప్పినారు ప్రాబ్లం లేదు, బట్టలు ఇప్పినా భయపడకండి. సో భయపడితే మీరు యువర్ గాన్ అంతే. సో అలా చాలా జాగ్రత్తగా ఉంటేనే తప్ప ఈ సైబర్ ఇంకొకరు ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు. నేను నల్గొండలో ఒక ఇద్దరు అమ్మాయిలు ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి. ఇప్పుడు మీరు సైబర్ నేరాల గురించి ఇంకా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ చెప్తాను 9966272121 9966272121. ఈ నెంబర్కి మీరు హాయ్ సైబర్ వారియర్ అని పంపిస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాం. సైబర్ నేరాల గురించి జరుగుతున్న అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లో రెగ్యులర్గా మేము పోస్ట్ చేస్తుంటాం. ఇక్కడ ఏం లేదు, మీకు ఒక చిన్న విషయం చెప్తాడు. మీరు రియల్ లైఫ్లో ఏం చేస్తారో సైబర్ వరల్డ్లో అదే చేయాలి. రియల్ లైఫ్లో బట్టలు ఇప్పారు కదా, సైబర్ వరల్డ్లో ఇప్పొద్దు. రియల్ లైఫ్లో డాక్యుమెంట్లు ఎవరికి ఇవ్వదు, ఇక్కడ ఎవరికి డాక్యుమెంట్లు ఇవ్వద్దు. రియల్ లైఫ్లో దాన్ని ఏమంటారు చూడండి, కేవైసీలు కానీ లేకపోతే మీరు ఇంటికి లాక్ చేసుకొని ఎవరికైనా కీ ఇవ్వరు కదా, ఇక్కడ ఇవ్వద్దు. సో రియల్ లైఫ్లో మీరు ఏం చేస్తారో సైబర్ వరల్డ్లో కూడా అదే చేయండి. సో వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నారు, సార్ కేసు పెట్టచ్చునా అని అడిగాడు. కేసు పెట్టచ్చునా అని అడిగాడు. కేసు పెడితే ఏం కాదు, పోలీస్ స్టేషన్ వాళ్ళు నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు పడతావు, ఐ డోంట్ నో వెదర్ దే విల్ కన్సిడర్ యువర్ కేస్ అన్నాడు. వాళ్ళు కన్సిడర్ చేసినా అని ఓకే నువ్వు 4 సార్లు తిరగాల్సి వస్తుంది, ఐ డోంట్ నో హౌ ఫార్ యు ఆర్ బిజీ, సో మీ ఇష్టం అని చెప్పాను. మరి ఏం చేయాలి సార్? సింపుల్గా బ్లాక్ చేయి. ఎన్ని నెంబర్ల నుంచి పంపిస్తాడు? 4 నెంబర్ల నుంచి, 5, 10, 50 నెంబర్లు బ్లాక్ చేయి అంతే కదా. సో ఇంకా ఏమన్నా నేను అప్పుడు చెప్తానట్టు, మన గౌతమ్ బుద్ధి దాని నుంచి ఒక స్టోరీ చెప్తే, నీ పేరు రవి కదా, ఎవడో రామ్ అని పిలిచినాడు పలకో కదా, అట్టినే వాడు ఏదైతే తిడుతున్నాడో నిన్ను పిచ్చోడా అని తిడుతున్నాడు అనుకో, నువ్వు పిచ్చోని కాదు కాబట్టి పలకద్దు. లేదు ఇంకా ఫర్దర్ మీరిద్దరూ అట్లని చూసుకుందామని చూసుకుందామని గ్రౌండ్ పోయినారు. వాడిని చేయతే నువ్వు పైకి పోతావు, నీది చేయతే వాడు పైకి పోతారు. ఎందుకు ఒకరు పైకి పోతారు, ఒకరు జైలుకి పోతారు, అంతే అది అల్టిమేట్గా. బెస్ట్ ఏంటంటే బ్లాక్ చేయి. ఫిజికల్గా వాడు ఏదన్నా డ్యామేజ్ చేస్తాడు అన్నెసర్లీ ఓవర్ రెస్పాన్స్ అయిపోతున్నాడు సోషల్ మీడియా, బాగా తిట్టుకుంటుంటారు. యాక్చువల్గా చట్ట ప్రకారం నిజంగానే కేసులు పెట్టుకుంటూ పోతే అందరూ జైలు పోతారు. సో బెస్ట్ ఏంటంటే, నాకు కూడా నిన్న ఏదో ప్రముఖ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే ఒక అతను మనం పోస్ట్ పెట్టలేదనో లేకపోతే ఏదో వ్యంగ్యంగా మరి తెలియదు కానీ కరెక్ట్ కానీ ఆ ప్రముఖ నాయకుడు కేసు వాదించటలే ఎవరైతే సిద్ధార్థ లుత్రా గారు చేసిన ట్వీట్ మీద కూడా ఈరోజు కేసు రకరకాలుగా ఏదైనా కానీ మెచ్చుకుంటే. సో ఏదేమన్నా కానీ వాడు ఉండి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎల్ పాలిటిక్స్ అని ఏదో నాకు చాటింగ్లు గెట్ లాస్ట్ అని చెప్పి బ్లాక్ చేస్తే అంతే. ఎంతమంది వీధి కుక్కలు మురుగుతుంటాయి, అన్ని దానిని పట్టించుకుంటుంటే మనం ముందుకు పోలేము, అంతే సింపుల్. జస్ట్ డిస్కార్డ్ ఇట్. వాడు పర్సనల్గా వచ్చి మనల్ని ఏం చేయడు, ఒకవేళ పర్సనల్గా వచ్చి మనల్ని ఏమైనా చేసినప్పుడు అప్పుడు చూసుకోవాలి అంతే. వాడు మనసులోనే చెప్పినందుకు సంతోషపడాలి, ఓ పిచ్చోడు మనకు దూరం ఉండ మనం పిచ్చోడికి దూరం అవుతున్నాం అని సంతోషపడాలి. అట్లా మనం వీ హావ్ టు అడ్జస్ట్ రీ అడ్జస్ట్ అవర్ సెల్ఫ్, రీ లర్న్ అవర్ సెల్ఫ్. ఇదండి మాధవరెడ్డి గారి పలు అంశాల మీద. నమస్కారం.